వెల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. కరోనా నేపథ్యంలో అథ్లెట్లను కరోనా వ్యాక్సిన్ ప్రాధాన్య జాబితాలో చేర్చాలంటూ పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసింది. వచ్చే ఏడాది జూలైలో జపాన్ వేదికగా ప్రపంచ క్రీడలు ఒలింపిక్స్ జరగనున్నాయని, ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులను, కోచ్లను, సహాయ సిబ్బందిని కూడా ఈ జాబితాలో చేర్చాలని సూచించింది. వీరికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని, అందువల్ల వీరికి కూడా ఫస్ట్ లిస్ట్లోనే వ్యాక్సిన్ అందించాలని కోరింది. ఈ మేరకు వినయ్ పి సహస్రబుద్దే నేతృత్వంలోని క్రీడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వర్చువల్ విధానంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి ఒలింపిక్స్ 2021 పై తమ నివేదికను అందజేసింది. కోవిడ్ సంక్రమణ నేపథ్యంలో శిక్షణ సదుపాయాల్లో బయోబబుల్ ఏర్పాటు చేయాలనేది స్టాండింగ్ కమిటీ ప్రధాన సూచన. మెగా టోర్నీలో భారత్ తరపున పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, ఎంపిక చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇతర శిక్షణా కేంద్రాల్లో వైద్య సిబ్బంది, ఎక్స్రే, ఎంఆర్ఐ పరికరాలను అందుబాటులో ఉంచడం వంటివి కూడా కమిటీ సూచనల్లో ఉన్నాయి. అథ్లెట్లు కోలుకునేందుకు సమయాన్ని కోల్పోకూడదు, అందుకు ఉపయోగపడేలా వైద్య సదుపాయాలు ఉండాలి. కోవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న హాస్పిటల్స్ కు క్రీడా నేపథ్యం ఉన్నవారు వెళ్లకుండా చూడాలి. ఒలింపిక్స్ క్రీడలకు ముందు ఆటగాళ్లు గరిష్ట అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడే అవకాశం ఉండేలా చూడాలని కూడా ప్యానెల్ నివేదికలో ఉంది. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ ప్రయాణ పరిమితులు శిక్షణపై ప్రభావం చూపిందని, అందువల్ల వారికి సరైన సదుపాయాలుండాలని కోరింది. వీటితో పాటు మరికొన్ని సూచనలను పార్లమెంటరీ ప్యానెల్ చేసింది. మహమ్మారి సమయంలో విదేశీ కోచ్లు రాజీనామాలు చేసి ఆయా దేశాలకు తిరిగి వెళ్లడం వల్ల ప్రస్తుతం 561 కోచ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహించింది. ఒలింపిక్స్ సన్నాహాలు దెబ్బతినకుండా కోచ్, సహాయ సిబ్బంది నిర్దిష్ట సమయంలో భర్తీ చేయాలని సూచించింది. ఇదిలా ఉంటే చాలా క్రీడా విభాగాల్లో 65 అంతకంటే ఎక్కువ వయసున్న విదేశీ నిపుణులు ఉన్నారు. వీరిని శిక్షణా కేంద్రాలకు రావద్దంటూ ఆయా క్రీడా సంస్థలు ఆదేశాలిచ్చాయి. అంతేకాకుండా మూసివేసిన కేంద్రాలను త్వరగా తిరిగి తెరవాలని, లేదంటే అథ్లెట్లను తెరిచిన ప్రత్యామ్నాయ కేంద్రాలకు మార్చాలని చెప్పింది. ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.